జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను కాపాడేందుకు ఒక సర్వే చేయించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇందుకు సంబంధించి ఈ సర్వే చేసేందుకు భారీ ఎత్తునే ప్లాన్ చేస్తున్నారు అనేది అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సర్కారు భూములు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల్ని సమగ్రంగా సర్వే చే సర్వే చేయించిన తర్వాత భూమికి నాలుగు వైపులా హద్దుల్ని డిసైడ్ చేస్తూ నాలుగు రాళ్ళను ఏర్పాటు చేయాలి అనేది ఈ సర్వే వెనుక ప్రధానంగా ఒక ప్లాన్ ఉంది అనేది అంటే ఒకవేళ అదే గనుక జరిగితే హద్దు రాళ్ళు ఏర్పాటు చేయడం కోసమే దాదాపు ఆరు కోట్ల రాళ్ళు అవసరం అవుతాయంటే అందుకోసం ఏకంగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే అంత భారం మోసే శక్తి ప్రభుత్వానికి ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం ఉంది ఎందుకంటే జనవరి ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములు సమగ్ర సర్వే నిర్వహించాలి అనేది జగన్ సర్కార్ భావిస్తున్నట్లుగా వినిపిస్తున్న సమాచారం దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు ప్లానింగ్ అంతా సిద్ధం చేస్తున్నారంట ప్రతి భూ యజమానికి అతనికి ఉన్న భూమికి నాలుగు హద్దుల్లో రాళ్లను ఏర్పాటు చేయడం ఆ సర్వే రాళ్లపై సీఎం జగన్ ఫోటోను ముద్రించాలి అని అందుకోసం గ్రానైట్ రాళ్ళను వినియోగించాలని ఆలోచన ఉందంట ఒకవేళ అదే కన్నా జరిగితే ఒక్కొక్క రాయికి నాలుగు వేల ఐదు వందల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది అనేది ఈ లెక్క కనుక నిజమైతే మొత్తం ఆరు కోట్ల రాళ్ల కోసం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఇంత భారీ మొత్తం ఖర్చు చేసే ఆలోచనలో జగన్ సర్కారు ఉంటే ఆ భారాన్ని మోసే సర్ మా పరిస్థితి ప్రభుత్వానికి ఉందా లేదా అనేదే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు చర్చి చర్చిస్తున్నారు ఇదే సమయంలో ప్రభుత్వాన్ని అంటే ప్రాథమికంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడానికి లేనిపోని ప్రచారం చురువు చేస్తున్నారు అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట అయితే ఆ వాదన తప్పుపడుతున్నారు తాజాగా సీఎం జగన్కి ఇచ్చిన సమగ్ర సర్వేలో హద్దురాళ్లుగా ఏర్పాటు చేసే ఒక్కొక్కరయి నాలుగు వేల ఐదు వందలు ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట ఓకే ఈ వాదనంతా తప్ప కాదనేది పక్కన పెడితే ఈ హద్దురాళ్ళ కోసం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సీఎం సా సాహసిస్తారా లేదా అనేది తప్పుడు ప్రచారంతో ప్రభుత్వ ఇమేజ్ని తీయాలని ఆలోచనతో ఇదంతా చేస్తున్నారనేది ఇంత భారీ మొత్తంతో సాగునీటి ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తే ఫలితం ఉంటుంది కానీ ఏ సాగునీటి ప్రాజెక్టుకు ఏమి లేకుండా ఈ రాళ్ళ కోసం ఖర్చు చేయడం ఏంటి అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రాక్టికల్ సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశమే లేదంటున్నారు మరి కొంతమంది మరి ఫైనల్గా ఏం జరుగుతుంది ఉంది కోసం ఇరవై ఏడు వేల రూపాయలు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి